బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జానీ మాస్టర్ కస్టడీ ముగిసింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ను నాసింగ్ పోలీసులు విచారణ చేశారు. కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తరువాత చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జానీ మాస్టర్ కస్టడీ ముగిసింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ను నాసింగి పోలీసులు విచారణ చేశారు. కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తరువాత రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జానీ మాస్టర్ కస్టడీ నేటితో ముగిసింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. జానీ మాస్టర్ను 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారించారు. ఆయనకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే నాసింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను కస్టడీ పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు కూడా జానీ మాస్టర్ భార్య పోలీస్ స్టేషన్కు వచ్చి ఉదయం టిఫిన్ కూడా ఆయనకి అందించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. ముందు వైద్య పరీక్షల అనంతరం తర్వాత కోర్టులో హాజరుపరిచి ఉన్నారు. పోక్సో కేసు ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు రిమాండ్కి తరలించనున్నారు. అయితే ఈ 4 రోజుల్లో జానీ మాస్టర్కి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది. ఏదైతే తనపై అత్యాచారం చేసి ముంబైలో కూడా తాను మైనర్గా ఉన్న సమయం నుంచి కూడా తనపై అత్యాచారం చేస్తున్నాడు. సినిమా అవకాశాలు ఒకవేళ ఈ విషయం బయట చెప్తే సినిమా అవకాశాలు ఆపివేస్తానని చెప్పేసి బెదిరేయడం, తనకి సంబంధించి బెదిరింపులకు పాల్పడడం ఇలాంటివన్నీ చేశాడని చెప్పేసి కూడా బాధితురాలు చెప్పింది. కొన్ని లొకేషన్స్ కూడా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళిన సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఆధారాలు అన్నిటిని కూడా ప్రశ్నల రూపంలో జానీ మాస్టర్ ముందు ఉంచి అడిగే ప్రయత్నం చేశారు. కానీ జానీ మాస్టర్ విచారణకు సహకరించలేదు. దీనికి సంబంధించి ఆయన ఏ తప్పు చేయలేదు, నేను ఎలాంటి అత్యాచారం ఆమెపై చేయలేదు అని చెప్పుకొచ్చాడు. కానీ జానీ మాస్టర్ భార్య ఫిలిం ఛాంబర్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఈ నెల 19న. ఆమె ఎందుకంటే ఈ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలే తన భర్తని ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసి గత 5 సంవత్సరాల నుంచి తమను వేధిస్తున్నది అని చెప్పేసి కూడా ఆమె లెటర్లో పేర్కొనడం జరిగింది. ఆ లెటర్కి సంబంధించి ఎందుకంటే తాను ఎక్కువ సమయం జానీ మాస్టర్తోనే ఉండే విధంగా చూసుకొని ఇంటికి కూడా రానియకుండా బలవంతం చేసింది. తన తల్లిదండ్రులను కూడా వద్దనుకొని జానీ మాస్టర్ ఉంటే చాలు అని చెప్పేసి జానీ మాస్టర్ని భార్య పిల్లల్ని వదిలేసి నువ్వు రా నాయమ్మడే ఉండు అని చెప్పేసి ఆమె చెప్పింది అని చెప్పేసి కూడా జానీ మాస్టర్ భార్య లెటర్లో పేర్కొంది. ఈ లెటర్కి సంబంధించి కూడా ఫిలిం ఛాంబర్కి ఆమె రాయడం జరిగింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తనను 5 సంవత్సరాల నుంచి తనను తన కుటుంబ సభ్యులను మానసికంగా వేధింపులకు గురి చేసింది. తన భర్త ఉన్న వద్ద డబ్బులు బంగారం తీసుకుంది అని చెప్పేసి కూడా ఆమె లెటర్లో రాసింది. కానీ జానీ మాస్టర్కి సంబంధించి ఆమె ఆరోపణలు చేస్తుంది కాబట్టి బాధితురాలు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేశారు. 4 రోజులు కోర్టు అనుమతిచ్చింది కస్టడీకి. కస్టడీలో జానీ మాస్టర్కి సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్నిటికి సమాధానం చెప్పాడు, మరికొన్నిటికి దాటవేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కోర్టుకి సమర్పించనున్నారు నార్సింగ్ పోలీసులు. ఎందుకంటే ఈ కేసులో అత్యాచారం చేశారు, ఆమె మైనర్ ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ అత్యాచారం చేసిండు అని చెప్పేసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాబట్టి ఆ ఫిర్యాదుకి కావాల్సిన ఎవిడెన్స్లన్నిటిని కూడా కలెక్ట్ చేసేందుకు జానీ మాస్టర్ని 4 రోజుల పాటు కస్టడీలో విచారించడం జరిగింది. జానీ మాస్టర్ మాత్రం బాధితురాలే తనను వేధించింది, పెళ్లి చేసుకోమని బెదిరింపులకు దిగింది, ఆ తర్వాత 1.5 సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నాం మేము అని చెప్పేసి సడన్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బాధితురాలు ఆల్రెడీ 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి పోలీసులు ఈ కన్ఫెషన్ కాపీలో ఇప్పుడు జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెల్లడించాడు వీటన్నిటికి సంబంధించిన కన్ఫెషన్ కాపీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయనున్నారు నార్సింగ్ పోలీసులు. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అవసరమైతే మరోసారి 2 రోజుల వరకు కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తున్నది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.